Shantaya Kalyana Nidhaye Nidhaye Arthinam Sri Venkata Nivasaya Sri Nivasaya Mangalam. అన్నగారాజ్ఞ అంకుశంలా ఉండగా భీముడనే ఏనుగు టక్కన మళ్ళీ శాంతపడిపోయేది. అన్నగారికి బాధ కలిగించకుండా ఉండడం కోసమని ఎంత కోపం వచ్చినా లోపల లోపల అణుచుకుని ఎట్టి పరిస్థితుల్లో అన్న మొదలైన వాళ్ళు ఉండగా ధృతరాష్ట్రుడిని ఏమనేవాడు కాదు, పెద్దన్న అని రెండు చేతులు జోడించి నమస్కరించేవాట. ఆయన కూడా కౌగిలించుకునేవాడు, వాడికి మండిపోయేదిట. పైకి ఇన్ని కబుర్లు చెప్పినా అందరినీ క్షమించాడు కానీ భీముడిని క్షమించలేకపోయేవాడు ధృతరాష్ట్రుడు. భీముడు వచ్చి దండం పెట్టగానే ప్రేమగా కౌగిలించుకున్న లోపల లోపల నా కొడుకు తొడలు విరగొడతావురా, దుశ్శాసనుడి రొమ్ము చీల్చేస్తావట్రా అని కొతకొతలాడేవాడు. కానీ ఏం చేస్తాడు, ఎంతో ప్రేమగా చూసే ధర్మరాజు వల్ల ఆయన లోపల లోపల ఉబికొస్తున్న కోపాన్ని తాపాన్ని దుఃఖాన్ని ఉపశమింపజేసుకునేవాడు. అంటే ఇద్దరు నటిస్తున్నారు ఇక్కడ. భీముడికి ఇష్టం లేదు దండం పెట్టాడు, వాడికి భీముడిని ఆశీర్వదించడం ఇష్టం లేదు. పైకేమో చిరంజీవిగా వర్ధిల్లు అనడం, లోపలేమో దౌర్భాగ్యుడు అనుకోవడం. ఈ విధంగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చాలా జాగ్రత్తగా నటించుకుంటూ గడిపారు. భీముడికి మాత్రం ఆగ్రహం అప్పుడప్పుడు ఎక్కువైపోయినప్పుడల్లా రహస్యంగా ఎవరూ లేనప్పుడు కొంచెం కొంచెం దెప్పేవాడు. ద్యోతంబున దుర్యోధను చేతం తమ పడిన పాటు చిత్తంబున కత్యాతురత చేయుచుండుట అతడు ధృతరాష్ట్రుచి అలుగు మనమునన్. భీముడు మళ్ళీ పాత గొడవలన్నీ ధృతరాష్ట్రుని చూసినప్పుడల్లా జోదం ఆడటం, జోదంలో ఓడిపోవడం, నోటికొచ్చినట్టల్లా ధృతరాష్ట్రుడి కొడుకులు తిట్టడం, ద్రౌపది వస్త్రాపహరణం, నీకు మొగుళ్ళు లేరు వచ్చిన తొడ మీద కూర్చో అని దుర్యోధనుడు ఇలా సైగ చేయడం ఇవన్నీ గుర్తుకొచ్చేవి. అందుకే ధృతరాష్ట్రుడిని చూస్తే అందులో ఆ ధృతరాష్ట్రుడిలో దుర్యోధనుడు కనబడేవాట, దుశ్శాసనుడు కనబడేవాడు, తక్కిన వాళ్ళు కనబడేవారు. దాంతో ఇలా రెండు చేతులు పటాపటా కొట్టుకుని ఏమల్లేక మళ్ళీ పక్క వెళ్ళిపోతూ ఉండేవాడు. అంతకంతకీ బాధ పెరుగుతున్నా అతి కష్టం మీద అణుచుకునేవాడు. ఇలా ఉండగా 15 ఏళ్లలో 15 సంవత్సరాలు వరుసగా శ్రాద్ధాలు వచ్చాయి. ధర్మరాజు ఎంత గొప్పవాడు చూసారా, తండ్రి దుర్యోధనాదులు చచ్చిపోయారు, ఆ తిథి వచ్చింది, శ్రాద్ధం పెట్టండి అని తండ్రి చేత శ్రాద్ధం కూడా పెట్టించాడు. ఈ శ్రాద్ధం పెట్టించినప్పుడు భీముడికి మండిపోయి చీ ఈ పూట మాత్రం ఇక్కడ ఓం చేయనని రహస్యంగా వెళ్ళి తన వంట తానే తినేవాడు ధర్మరాజుకు తెలియకుండా. శ్రాద్ధం మాత్రం తప్పక ధర్మరాజు ప్రతి సంవత్సరం చచ్చిపోయిన అభిమన్యుడు మొదలైన వాళ్ళకి ఎలా పెట్టించాడో ధృతరాష్ట్రుడి చేత వాడి కొడుకులకు కూడా అంత జాగ్రత్తగా పెట్టించేవాడు. ఇది ఒక ప్రత్యేకమైన ఘట్టంగా చెప్పారు భారతంలో. శ్రాద్ధ దివసంబులందు పుత్రవ్రజమునకు అంబికేయుడు గోకనకాది దాన కీర్త్యముగా పారలౌకిక క్రియలు చేయునట్లుగా సంఘటించు ధర్మాత్మజుండు. సరిగ్గా శ్రాద్ధపు తిథిరా కానీ శ్రాద్ధానికి తిథి ఉండాలి. ఎవడన్నా దశమి నాడు చచ్చిపోతే మళ్ళీ ఆ దశమి తిథి నాడే పెట్టాలన్నమాట. దానికి రోజులతోటి నెలలతోటి నక్షత్రాలతో సంబంధం లేదు. సంవత్సరానికి ఒక రోజు పెడతాం కనుక దానికి ఆబ్దికము అని పేరు. అబ్దము అంటే సంవత్సరం. ప్రతి సంవత్సరం అదే తిథి నాడు అబ్దము నాడు పెడుతున్నాం కనుక ఆబ్దికము. తత్ ఆ అని అర్థం. తత్ అంటే ఆ దినము రోజు. ఆ రోజు ఏ రోజు, పోయిన రోజు. అందుకని తద్దినం అంటే ఆ రోజు అని అర్థం. కొన్ని పదాలు క్రమక్రమంగా ఏమైపోయాయి అంటే అలా మారిపోయాయి. నిజానికి ఆ పదాలు చాలా గొప్పవి. శని అంటే ఎంత భయపడిపోతున్నవాళ్ళు మనం. శని అంటే నిజానికి అర్థం ఏంటి, మెల్లగా వెళ్ళువాడు. శనైహి అంటే మెల్లగా చరతి నడుస్తాడు గనక శనైశ్చరుడు అన్నారు. శనిగారికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన చాలా మెల్లగా నడుస్తాడట. ఒక ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లోంచి బయటికి రావడానికి వేళ్ళు పడుతుంది అక్కడ, అంత మెల్లగా వస్తాడు. అదే ఏలు నడిసిన అంటే ఆ కాలంలో దెబ్బ తెచ్చుతాడు ఉన్నంతకాలం. కానీ క్రమక్రమంగా ఎవడైనా మెల్లగా పెడుతున్న వాడిని శనైశ్వరుడు అంటున్నావా అలా అంటే అవతలకి చాలా బాధ వచ్చేస్తుంది. అయ్యి బాబు నన్ను శనిగారితో పోలుస్తారని. ఎంత మహాత్ముడు అండి శని అంటే. శనిని తిట్టకూడదు. జ్యోతిష్కులకి కొన్ని కష్టాలు వస్తాయట ఎప్పుడు గ్రహాలని తిడితే. ఏ గ్రహాన్నైనా పాపగ్రహము అన్నామా నీచగ్రహము అన్నామా దానివల్ల కష్టాలు అనుభవిస్తాం. అలాగే ఈ నక్షత్రములతో సంబంధం లేకుండా తిథి నాడు, ఏ తిథి నాడు తల్లో తండ్రో లేకపోతే పిల్లలో పోతే వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. శ్రద్ధతో ఆ కార్యక్రమం చేస్తున్నాం కనుక దానికి శ్రాద్ధమని పేరు. శ్రద్ధయా కురుతే కార్యం ఇదం
శ్రాద్ధం అంటే ఎంతో శ్రద్ధతో మా అమ్మనో లేక నాన్ననో లేక ఎవరో పోయిన వాళ్ళనో తలుచుకుని వాళ్ళకి ఇంత అన్నం పెడుతున్నాను, ఆహారం పెడుతున్నాను అంటున్నాం కనుక శ్రాద్ధం అని పేరు. కాబట్టి ఏం చేయాలన్నమాట, చచ్చిపోయిన వాళ్ళ తిథులు రాగానే అతిశ్రద్ధతో ఆ కార్యక్రమాన్ని పెట్టాలి. దేవతలకి ఉదయము, పితృదేవతలకి మధ్యాహ్నము పెట్టాలి. ఏకాదశి ఉదయం 7:30 దాకా ఉందనుకోండి, అప్పుడు దేవతలకి ప్రీతిపాత్రంగా ఉదయం పూట 7:30 లోపే ఏకాదశి ఉందని గ్రహించి ఆ రోజు పూజ చెయ్యాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలంటే సూర్యోదయ సమయానికి ఏకాదశి ఉంటే చాలు. అదే శ్రాద్ధం పెట్టాలంటేను మధ్యాహ్నం 12:00 పంచం వచ్చింది అంటే సాయంత్రం దాకా పంచం ఉంది, కాబట్టి మధ్యాహ్నం పూట 12:00 దగ్గర నుంచి పంచం ఉంది గనక ఉదయం పూట చవితున్నా ఈ మధ్యాహ్నం 12:00 పంచం వచ్చిన రోజునే తద్దినం పెట్టాలి. మధ్యాహ్నము తిథి ఉంటే అది పితృదేవతలకి ప్రీతిపాత్రం, ఉదయం పూట తిథి ఉంటే అది దేవతల కార్యక్రమం. కాబట్టి కృష్ణాష్టమి చేయాలంటే అష్టమి ఉదయం ఉంటే చాలు, రామనవమి చెయ్యాలంటే ఉదయం నవమి ఉంటే చాలు, మధ్యాహ్నం ఒకవేళ లేకపోయినా దోషం లేదు. మన పుట్టినరోజులన్నీ అలాగే చేసుకోవాలి, దేవతల కార్యక్రమాలన్నీ అలాగే చెయ్యాలి, ఒక్క పితృ కార్యక్రమం మాత్రం మధ్యాహ్నం నుంచి తిథి ఉండాలి. అలాంటి తిథి వచ్చినప్పుడల్లా 15 సంవత్సరములు విడిచిపెట్టకుండా శ్రాద్ధం శ్రద్ధగా పెట్టించాడు ధృతరాష్ట్రుని చేత మహాత్ముడు ధర్మరాజు గారు. శ్రాద్ధములో ఏ ఏ వస్తువులు పెట్టకూడదో ఆ వస్తువులు రాకుండా చూసేవాట. శ్రాద్ధంలో ఆనబగాయ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆనబగాయ, ఇంగువ, అలసందెలు, దోసకాయ, కర్రపెండలం ఇవి శ్రాద్ధంలో వర్జ్యములు. ఎట్టి పరిస్థితుల్లో దోసకాయ పచ్చడి మాత్రం శ్రాద్ధంలో పెట్టకూడదు. ఈ దొరుకు తెలియక చాలామంది అలా తద్దినన్నాడు దోసకాయ పచ్చడి చేశారు. కానీ ఇటు భారతం కానీ మంత్రశాస్త్రం కానీ అన్నిటికీ మించి మార్కండేయ పురాణంలో దత్త చరిత్రలో కానీ దోస పనికిరాదని చెప్పారు. పలాండువు పనికిరాదు అంటే వెల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ ఇలాంటివి పనికిరావు, కర్రపెండలం పనికిరాదు, అలసందులో ఒక ధాన్యం ఉంటాయి అవి కూడా పెట్టకూడదు. ఇంకోటి ఏంటి, అన్నిటికంటే మించి మాట వరసకు కూడా ఆనబకాయ వాడకూడదు, ఆనబకాయ పనికిరాదు. ఇంగు వేయకూడదు ఈరోజు, ఉత్తప్పుడు చారులో ఇంగు వేసిన శ్రాద్ధకాలంలో ఇవి పనికిరావు. బంగారం చేతికి ఉండకూడదు, వెండి ఉండాలి. రజత కీర్తనంబు రజత పాత్రంబును రజత దర్శనంబు శుద్ధి నసగు. వెండి, వెండి పాత్రల దర్శనం, వెండి పాత్రలతో తద్దినం పెట్టడం, వెండి ఉంగరం పెట్టుకోవడం, వెండిని పొగడడం తద్దినంలో చాలా మంచిది. ఆ కాసేపు సువర్ణం మాత్రం చేతికి ఉండకూడదు. తద్దినం పెట్టేవాడు బొట్టు పెట్టుకోకూడదు, ఆడవాళ్ళు కానీ మగవాడు కానీ విభూతి మాత్రమే ధరించాలి. అందుకే విధిస్తారో లేదు, ఆ కాలంలో విభూతిని ధరింపజేయిస్తారు తప్ప మాట వరసకు కూడా కుంకుమ ఇవ్వరు. దర్భలు తప్పక అవసరం. ఏటి సోతకం ఉన్నవాళ్ళు, రోగగ్రస్తులు వీళ్ళు శ్రాద్ధంలో పనికిరారు గనక వాళ్ళని ఆ కాసేపు శ్రాద్ధం పెడుతున్న చోటికి రానివ్వకుండా చూసేవారు. నదీ తీరంలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు పాటించవచ్చు. ఒకవేళ ఏ గంగా నదీ తీరంలోనో తద్దినం పెట్టేవాడికి పొరపాటున కోడి వచ్చి నెత్తి మీద వెళ్తే పెద్ద దోషం కాదట. ఎందుకంటే నదీ తీరం దగ్గర నదియే గొప్పది కనుక ఈ దోషములు ఏమైనా ఉంటే కొట్టుకుపోతాయి. ఇళ్లల్లో పెట్టేటప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వండిన పదార్థంలోకి వెంట్రుకలు లేకుండా చూడాలి, పొరపాటు కూడా వెంట్రుకలు లేకుండా. ఒకవేళ పొరపాటున ఏ పాయసంలోనో గారెల్లోనో వెంట్రుకు వస్తే ఏం చేయాలి, మరి పొరపాటున వచ్చింది మనం కావాలని వెయ్యం, జుట్టు మన చేతిలో ఉండదు కదా, గబుక్కును ఊడిపడితేనో ఆవు నెయ్యి దాని మీద పెసరు వేస్తే నేతితో ఆ దోషం పోతుంది. విను కొతపకాలంబు మధ్యాహ్నం పూట మాత్రమే 12 గంటలకి మాత్రమే తద్దినం పెట్టాలి, ఆ లోపు పెట్టకూడదు. పిండ ప్రదానం చేసేటప్పుడు సరిగ్గా 12 గంటలకి పెడితే చాలా మంచిది, ఇంకా ఎక్కువ టైం దాటే కొద్దీ మంచిదే అపరాహ్నం వరకు. కాబట్టి కొతపకాలంలో పెట్టాలి. తెల్లలు అంటే నువ్వులు ఉండి తీరాలి. నల్లని ధాన్యములలో ఒక్క నువ్వులు పెసలు తప్ప తక్కిన ఇంకా ఇంకో రకమైన నల్లని ధాన్యములు మాత్రం శ్రాద్ధంలోకి రాకూడదు. ఈ మాట శివపురాణంలో విజ్ఞేశ్వర సంహితలో 16 అధ్యాయంలో చెప్పారు. నాయన తద్దినం రోజు తప్పక నల్లని నువ్వులు ఉండాలి, పెసలు కూడా వాడచ్చు, ఎందుకంటే పెసరపప్పు ఆ రోజు వండి పెడతారు కనుక. ఈ 2 ధాన్యములు తప్ప ఇంకా ఏ నల్ల ధాన్యము కూడా పొరపాటు కూడా అక్కడికి రాకుండా చూడండి. బియ్యము అక్షతలుగా పసుపు వేయకుండా తెల్లని అక్షతలే పెట్టాలి, శ్వేతాక్షతలు మాత్రమే తద్దినంలో వాడాలి. అందుకే బియ్యంలో పసుపు కలపరా ఒక్కరోజు. దేవతలకి తలబ్రాలు పోసేటప్పుడు లేకపోతే దేవతల పూజలోనో పసుపు కలిపిన అక్షతలే వాడతాం, కానీ శ్రాద్ధకాలంలో నీళ్లల్లో తడిపిన కేవలం బియ్యం మాత్రమే, తెల్ల బియ్యం శ్వేత తండూలములు మాత్రమే వాడాలి, ఇంకా ఏవి మాట వరసకు కూడా వాడకూడదు. ఇది కఠోర నియమం.
ఇంకా బట్టలు మాట వరసకు కూడా తడపకుండా కట్టకూడదు ఆ ఒక్క పూట. ఇప్పుడు మనం పుట్టినరోజు వచ్చిందంటే కొత్త బట్టలు కట్టుకుంటాం, ఆ కొత్త బట్టలు మిషన్ కుట్టించింది అక్కడి నుంచే పట్టుకొస్తున్నాం కదా. కానీ పితృకార్యంలో కొత్త బట్ట అయినప్పటికీ తడిపి ఆరేసి అప్పుడు మాత్రమే కట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంత కొత్త బట్ట అయినా తడపకుండా ఉంటే మాత్రం అది శ్రాద్ధమునకు పనికిరాదు. ఇంకా శ్రాద్ధ కాలంలో కిలుక వేగిరపాటు పనికిరావు. శ్రాద్ధ సమయంలో కోపం పనికిరాదట, ఆ సమయంలోనే కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తారు కొంతమంది. అయినా సరే పిల్లలు వచ్చి అల్లరి చేశారనుకోండి, వే అని కర్రెత్తకండి, అప్పుడు కొంచెం శ్రాంతంగా ఉండండి. ఉత్తప్పుడు ఎంత కొట్టుకు తెచ్చిపోయినా భార్యాభర్తలు ఈ శ్రాద్ధ సమయంలో ఐకమత్యంతో ఉండాలి. ఆ కాసేపు హరి అనండి. ఎన్ని చెప్పినా ఎందుకో తెలియదు కానీ ఆ సమయంలోనే ఎక్కడ లేని కోపాలు వస్తాయి. అందుకని కినుక పనికిరాదు, కోపం పనికిరాదు. తొందర తొందరగా కానివ్వండి అని పురోహితుణ్ణి వేగిరపాటుతో చెయ్యమని అనకూడదు. ఇవి చాలా నియమాలు. శ్రాద్ధమునం భుజించిన ధరాసురముఖ్యుడు ప్రీతితోడుతో శ్రాద్ధము పెట్టిన అతడును రాత్రి భుజం పగరాదు. కామ సంబద్ధ మనస్కులై తిరిగి భామల కూడిన తత్పితు వ్రజం బిద్ధ గుణాఢ్య ఉండు నెల ఎల్లను రేతమునల్మునుంగుతు. శ్రాద్ధంలో భోజనం చేసిన భక్తులు, శ్రాద్ధం పెట్టిన వాళ్ళు ఇంకా రాత్రికి భోజనం చేయకూడదు. అసలు సహజంగా ఆకలి కూడా వీధి, ఎందుకని మధ్యాహ్నం భోజనాలు అయ్యేసరికి రెండైపోతుంది కాబట్టి ఇంక రాత్రికి ఏం తింటారు. అయినా సరే ఎందుకైనా మంచిదని వెళ్ళి చెప్పాడు, రాత్రికి భోజనము చెయ్యరాదు. ఒకవేళ ఆకలిస్తే భోజనానికి బదులుగా ఇడ్లీ చట్నీలో ముంచుకుని లేదా ఒక 4-5 గారెలు ఇవి తినండి తప్ప మొత్తం మీద రాత్రి భోజనం చెయ్యకూడదు. ఆ ఒక్కరోజు బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. శ్రాద్ధంలో ఆహ్వానింపబడేటటువంటి భక్తులు పుచ్చుగోళ్ళు, పుచ్చుకాళ్ళు, పుచ్చుపళ్ళు, రోగాలు, అజీర్ణ వ్యాధి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ నియమములతో ఉన్న వాళ్ళందరినీ ఏరికోరి తెచ్చి దాన ధర్మాలు చేయించి 15 సంవత్సరములు అవిచ్ఛిన్నముగా ధర్మరాజు గారు మహాత్ముడు ధృతరాష్ట్రుడి చేత పిండ ప్రదానాలు చేయించాడు. తన పెద్దల కంటే అంటే అభిమన్యుడు వాళ్ళకంటే కూడా దుర్యోధనాదులకు ఎక్కువ శ్రాద్ధం పెట్టించేలా చూసేట ఆయన. ఎందుకంటే పాపాత్ములు వాళ్ళు, పాపాత్ములకి పిండ ప్రదానం జరగకపోతే వాళ్ళు నరకాల పాలవుతారు. తమ వైపు ఉన్న వాళ్ళు చచ్చిపోయిన అభిమన్యుడు లాంటి వాళ్ళు పరమధర్మాత్ములు. పొరపాటున వాళ్ళకి శ్రద్ధగా కార్యక్రమం జరగకపోతే వాళ్ళకి నరకం రాదు. అందుకని ఎంత దుర్మార్గుడైనా ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు కూడా నరకం పాలు అవ్వకూడదని, వాళ్ళు కష్టాల పాలు కాకూడదని వాళ్ళ పేరు మీదుగా సకల దాన ధర్మాలు, శ్రాద్ధ కార్యక్రమాలు ఎంతో ప్రీతితో, భక్తితో, శ్రద్ధతో చేయించాడు. అసలు మతిపోయిందండి ధృతరాష్ట్రుడికి. ఈ ధర్మరాజు గారు రుణం ఎలా తీర్చుకుంటాం, కన్న కొడుకుల రుణమైనా తీర్చుకోవచ్చు కానీ ఇలాంటి వాడు రుణం తీర్చుకోలేం అని మనస్సులో ప్రశంసించాడు. ఎన్నో వస్త్రాలు మొదలైనవి దానం చేయించాడు ధర్మరాజు గారు ఆయన చేత. అప్పుడప్పుడు ధర్మరాజు గారికి దుఃఖం వచ్చేది, ద్రౌపది కొడుకులంతా అన్యాయంగా అశ్వత్థామ చేతిలో ఈ భారత యుద్ధంలో చచ్చిపోయారు, కుమారుడు అభిమన్యుడు చచ్చిపోయాడు, వీళ్ళందరి పేరు మీద కూడా ఆయన సత్రాలు ధర్మశాలలో కట్టించాడు. ఒక్క పాఠశాల అయినా చచ్చిపోయిన వాడి పేరు మీద కట్టిస్తేట అటువంటి వాళ్ళ కుటుంబం యావత్కాలము భూమి ఉన్నంతకాలం సుఖంతో ఉంటుంది. పిల్లలు అకాల మరణం పొందితే వారి పేరు మీదుగా ఒక స్కూల్ కట్టించండి, లేదా ఒక స్కూల్కి పిల్లల పేరు మీదుగా దానం చేయండి. పాఠశాలకి అకాల మరణం పొందిన పిల్లల పేరు మీదుగా దానం చేస్తే ఆ పేరు అక్కడ యావజ్జీవితం ఉండిపోతుంది. దీనివల్ల ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళు అయితే ఉత్తమ జన్మెత్తుతారు లేదా మోక్షం పొందుతారు. ఎంతో మంచిది. అసలు విద్యాదానం అన్ని దానాల్లోకి గొప్పదానం. అందుకని విద్యాదానం మహాదానం అని స్కంద పురాణం చెబుతున్నది. 1,000 గుడులు కట్టించడం ఎంతో, ఒక్క వ్యక్తికి పాఠం చెప్పించడం అంత మంచిదంట. విద్యాదానం అంత గొప్పది. అంటే విద్యా నిలయం దేవాలయమున కంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఎందుకంటే అసలు దేవాలయం అనేది నిర్మాణం అవ్వాలంటే విద్యానిలయం ఉండాల్సిందే కనుక. అందుకని స్కూళ్ళు ఎప్పుడూ బాగుండాలి, అవి 10 మందిని తయారు చేయాలి. రుక్మిణీదేవి కృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు కదా, ఎంత గొప్ప అర్థం ఉందో తెలుసా. ఆవిడన్న సందేశం వినాలి, ధన్యున్ లోక గుణాభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీవలదాన శౌర్యకరుణ సంశోభితు నిన్ను ఏ కన్యల్ కోరరు అంది రుక్మిణి. ఒక స్త్రీ పూర్వకాలంలో
ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని గుణములు ఉండాలట. ఇప్పుడు అవి లేకుండా పోతున్నాయి. ఏమేంటది? ముందు వాడు ధన్యుడు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాడు. వాడిని చూడగానే అందరూ ఆనందించాలి, వాడి వల్ల అందరికీ ఉపకారం జరగాలి, వాడిని ధన్యుడు అంటారు. రెండోది లోక గుణాభిరాముడు, లోకములు అందరూ మెచ్చుకునే మంచి గుణములు కలిగిన వాడు అందగాడై ఉండాలి, మంచి కులంలో పుట్టాలి. అంటే ఆ వంశంలో వాళ్ళందరికీ ఒక గొప్ప చరిత్ర ఉండాలి. తల్లిదండ్రులు పెట్టే ప్రవర్తన ఉంటుంది. అక్కడ కులం అంటే ఇవాళ్టి కులం కాస్తమా? పూర్వం కులం అంటే ఏమిటంటే తల్లి, తండ్రి, తాత, మేనమామలు వీళ్ళందరూ ఏ వృత్తిలో ఉండేవారు, ఏం పనిచేస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు దొంగల మోసగాళ్ళ లేక సత్ప్రవర్తనతో ఉంటారా, వీళ్ళని బట్టి ఈ పిల్లవాడినో పిల్లనో ఎందుకు చేసుకునేవారంటే ఇంతమంది మధ్యలో పెరిగిన పిల్లవాడు కనుక వీడు పిచ్చి వేషాలు వేయడు అని ఒక నమ్మకం అన్నమాట. అందుకని వాతావరణం బాగుండాలి కనుక అలాంటి మంచి కులంలో పుట్టినవాడు చూసుకునేవారట. ఎంత ధన్యుడైనా, అందంగా ఉన్నా, మంచి కులం ఉన్నా విద్య లేకపోతే వాడు ఎందుకు పనికిరాడు? కాబట్టి విద్య చదువుకున్నవాడై ఉండాలి. విద్య ఉన్నా చూడగానే కూడా ఆకర్షణగా ఉండాలి. కొందరు తెల్లగా ఉంటారు కానీ వాడిని చూస్తే భయం వేస్తుంది, చచ్చిపోయిన శవాల్లాగా ప్రేతాల్లో ఉంటారు. అలా కాకుండా రూపము కూడా ఆకర్షణగా ఉండాలి. ఈ రూపం బాగున్నా నల్లగా జుట్టుకు రంగేసి ముసలాళ్ళు కూడా వీడు పడుచేళ్లలో కనపడుతున్నారు, దాంతో ఇబ్బంది. అందుకని తారుణ్య యువకుడు కూడా అయి ఉండాలి. ఎప్పుడు అమ్మాయికి అబ్బాయికి మ్యాక్సిమం 5-6 ఏళ్ల కంటే ఎక్కువ తేడా ఉండకూడదట. మరీ బొత్తిగా మొగుడికి 70 ఏళ్ళును పెళ్ళడానికి 25 ఏళ్ళు అయితే ఇబ్బంది కదా. అందుకని ఆ రోజుల్లో తారుణ్య యవ్వనము కూడా, యవ్వనం ఉన్నది, అందం ఉన్నది, వాడు గొప్పవాడే, కానీ సౌజన్యం లేకపోతే, మంచితనం లేకపోతే సౌజన్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నా డబ్బు లేకపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి స్త్రీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నా భార్యను ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే మనం పారిపోదాం అనే పిరికాడు ఉండకూడదట. అందుకని బలం కూడా ఉండాలి. భార్యను అవసరమైతే రక్షించుకోవడానికి యుద్ధరంగానికి దిగాలి. ఇవన్నీ ఉన్నా అంతో ఎంతో పేదవాళ్ళకి దానం చేసే దానగుణం లేకపోతే వాడిని పెళ్లి చేసుకునేవారు కాదు. అందుకని దాన ఇన్ని లక్షణములున్న ఆఖరిగా కరుణ, వృద్ధుల్ని పేదలని ప్రేమించి వారిని గౌరవించే లక్షణం ఉండాలి. ఈ లక్షణములున్న నిన్ను ఎవరైనా కోరుకుంటారు, అందుకు నేను కోరుకున్నానన్నది. ఇది రుక్మిణీదేవి తన ప్రేమ సందేశాన్ని కృష్ణుడి దగ్గరికి పంపింది. మరి ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని చూసి పెళ్లి చేసుకోవాలా, ఎవరిని పెడితే వాడిని చేసుకోవాలా? కాబట్టి సహజంగా పురాణ గాథలు వింటే వాటిల్లో ఉన్న శాస్త్ర నియమాలు తెలుసుకుంటే చాలా లాభం. ఈ విద్యలన్నీ నేర్పేటటువంటి విద్యాశాలని ఒక చచ్చిపోయిన వాడి పేరు మీద కట్టిస్తే అందువల్ల ఆ పిల్లవాడు శాశ్వత స్వర్గానికి వెళ్తాడు. కాబట్టి పాఠశాలలు తప్పక నిర్మాణం చేయించేవారన్నమాట. అలాంటివన్నీ కూడా అభిమన్యుడి పేరు మీదుగా, ద్రౌపదేయుల పేరు మీదుగా మహాత్ముడు ధర్మరాజు ఏర్పాటు చేశాడు.